వెహికల్ సర్వీస్ కి ఇవ్వడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఏదో ఎదురుక ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. మొత్తం వెహికల్స్ అంతా జామ్ జామ్ ఉంది. ఈ సైడ్ కి బండి, అటు సైడ్ కి బండి. ఫ్యూయల్ కూడా దీంట్లో తక్కువ ఉంది. సరే సర్వీస్ కి ఇస్తున్నాం కదా అని కొట్టించట్లేదు. ఈ రోజు ఎండ అయితే తక్కువగానే ఉంది. నిన్న వీడియోలో చెప్పాను కదా మన తార్క్ అయితే పేరు పెట్టబోతున్నాం అని చెప్పని. నేను అనుకున్న పేరు అయితే రెండు మూడు అనుకున్నాను. దాంట్లో నుంచి ఫైనల్ గా ఇంట్లో వాళ్ళు గాని ఫ్రెండ్స్ గాని కొమ్మరం బీమూడో అని పెడదాం అనుకుంటున్నాను. నేమ్ పిలిచేది భీమ్. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్స్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. మన రాయల్ ఎన్ఫీల్డ్ కి బ్లాక్ టైగర్ అని పెట్టాం. దీనికి భీమ్ అని పేరు పెట్టాను. ఈ రోజు నుంచి మన తార్ భీమ్ గా మారిపోయింది. ఈ రోజు క్లైమేట్ అంతా చాలా కూల్ గా ఉంది. చూడండి ఒకసారి క్లైమేట్. వర్షం పడే సూచనలు అయితే ఆఫ్ రోడ్ వెహికల్ అయితే తీసుకున్నాను. కానీ ఇంతవరకు దాని ఎక్స్పీరియన్స్ అయితే చేయలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పని. సో ఈ ఫస్ట్ సర్వీస్ ఎప్పుడైపోతుంది, అదే రకంగా హాఫ్ రోడింగ్ ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని నా మనసు అయితే రుకో జరా సబర్ కరో బోలా ధక్కా బుక్కి నే కర్నే కా ఆరామ్ సి లేనే కా హా ఎప్పుడెప్పుడు చెయ్యాలా అని చాలా ఆశగా ఉన్నా. నేనైతే ఫస్ట్ సర్వీస్ అయిపోగానే ఫస్ట్ ఒక హాఫ్ రోడింగ్ అయితే చెయ్యాలి. ఇక్కడ మంచి హాఫ్ రోడింగ్ లొకేషన్ ఎక్కడుందో విజయవాడలో ఎదికైతే చేయాలి. అంటే ఫస్ట్ నుంచి టెన్త్ వరకే ఆఫీస్ వర్క్ ఉంటుంది నాకు. దాని తర్వాత అంతా మాక్సిమం ఫ్రీ. సో ఈ టెన్త్ తర్వాత అయితే మనం ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూసారు కదా అక్కడ ఒక లైట్, మన వెహికల్ ఇచ్చినప్పుడే టకటక సౌండ్ వస్తూ ఉండింది. ఇప్పుడు దాకా వెహికల్ ఎక్స్పీరియన్స్ నేను తోలడం అయితే మాత్రం నాకైతే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. వెహికల్ పికప్ కానీ అంత. అదే రకంగా నేను ఫీల్ అయిన రెండు అన్కంఫర్టబుల్స్ ఏంటి అంటే సీటింగ్ ఒకటి, కొంచెం అక్కడ టైస్ దగ్గర కొంచెం పెయిన్ వస్తుంది. సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు మేబీ కంపల్సరీ టైస్ కి సంబంధించిన క్వశ్చనింగ్ టైప్ వేయించాలి సీట్ కి. సో సీట్ కవర్స్ వేయించేటప్పుడు దాన్ని మోడిఫికేషన్ చేయించాలి. అదొకటి. ఇక్కడ హామ్ రెస్ట్ అయితే కంపల్సరీ, లేదంటే చెయ్యి భుజం అయితే బాగా లాగేస్తుంది. హామ్ రెస్ట్ కంపల్సరీ వేయించుకోవాలి. అదొకటి. ఇంకా ఇలా వాడుతూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితున్న కొద్దీ ఏమేమి యూజ్ చేయొచ్చు, తార్కి ఎంత వరకు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవుతుంది, కంపల్సరీ ట్రిప్స్ కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఉపయోగపడతాం అనేది నేను కొన్ని ఛానల్స్ చూస్తున్నాను. ప్లస్ వాడుతూ నాకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్ని వేయిస్తాను. బికాస్ ఆఫ్ ఇది ఏంటంటే ఎవరైనా నెక్స్ట్ తార్ తీసుకొని ఎవరైనా రావాలి అనుకునేట వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పని. దీని గురించి అయితే ఈ 10 డేస్ మనకి తార్ దాని గురించి యాక్సెసరీస్ కావచ్చు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కావచ్చు, దీని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. తప్పకుండా చూడండి. ఒక 2 మినిట్స్ లో అయితే షోరూమ్ దగ్గరకి అయితే రీచ్ అవుతాం మనము. ముందర కనిపించేదే బస్సు, ముందరే షోరూమ్ ఉంది, సర్వీస్ సెంటర్. మనం వెహికల్ డెలివరీ తీసుకుందో ఇక్కడే. సర్వీస్ సెంటర్ షోరూమ్ కూడా రెండు ఇక్కడే ఉన్నాయి. మహేంద్ర సేల్స్ అండ్ సర్వీస్. సర్వీసింగ్ షోరూమ్ ఇక్కడే అనుకున్నాను. ఇక్కడే అంట ఫస్ట్. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంకో దగ్గర ఇక్కడ నుంచి ఆటో నగర్ దగ్గర ఓపెన్ చేశారంట. సర్వీస్ కి అక్కడ సపరేట్ గా చేశారు. మనం వెనకే వెహికల్ అయితే డెలివరీ చేసుకున్న ప్లేస్. ఇక్కడ నుంచి ఆటో నగర్ వెళ్లాలా. టైం ఆల్రెడీ 12 అయిపోతుంది. 12:30, 11:30 వరకే సర్వీస్ కి యాక్సెప్ట్ చేస్తారంట. కానీ 12:30 అవుతుంది. మనకి తెలియక ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం అక్కడికి వెళ్ళండి అని మేనేజర్ తో మాట్లాడారు. ఆ మిర్రర్ సేమ్ ఆ పార్ట్ లో వస్తుంది, అక్కడ వస్తుంది. అది మనకి వెహికల్ తీసుకున్నప్పటి నుంచే డ్యామేజ్ ఉంది ఆ పార్ట్ ఇది. ఈ రైట్ సైడ్ డోర్ సైడ్ నుంచి కూడా ఒక చిన్న నాయిస్ వస్తుంది. ఆ నాయిస్ కూడా చూపించాలి, చెప్పాలి. సర్వీస్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం మా. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ ఛార్జబుల్లా? ఇది అందరిపాటు కొట్టిన ఛార్జబుల్ సార్. ఎంతది? మనకి 3000 ఉంటుంది. ఐపీ పెట్టిన ట్రాన్స్మిషన్ చెప్పాను కదా సార్, డోర్స్ కి. ఓకే, అది 2900 ఉంటుంది. ఇంజిన్ కోటింగ్ 80 రూపీస్ ఉంటుంది. నెక్కేర్ అనేది 375 రూపీస్ ఉంటుంది. ఈ అండర్బాడీ ఐపీ అనేది లైఫ్ టైం. ఇప్పుడు చేపిస్తే మళ్ళీ 5 ఇస్తారు. ఓకే, మళ్ళీ మధ్య దాకా చేపించేది ఉండదు వెహికల్.
ఎనీ రస్ట్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ 100% రీప్లేస్ చేస్తాం. ఓకే, జీరో కాస్ట్ ఇది చేయించుకుంటాడు. డోర్స్ కానీ ఏదన్నా ఎన్ని పార్ట్ బాడీ ఎన్ని పార్ట్ రస్ట్ వచ్చినా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేంజ్ చేస్తాం. ఓకే, 80% కంపెనీ ఇస్తుంది. ఓకే, 20% మీరు బై చేసుకోవాలి. ఫోర్త్ ఇయర్ కి ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కి 70% కంపెనీ ఇస్తుంది, 30% మీరు బై చేసుకుంటారు. అట్లా సిక్స్త్ ఇయర్ కి 50% కంపెనీ ఇస్తుంది, 50% మీరు. సెవెంత్ ఇయర్ కి కంపెనీ 30% ఇస్తుంది, 70% మీరు బేర్ చేసుకోవాలి. అంటే ఇయర్స్ పెరిగే కొద్ది అప్ టు 7 ఇయర్స్ వరకు ఉంటది సార్. 7 ఇయర్స్ వరకు 9000 దాకా వస్తుంది సార్. ఈ సర్వీస్ కి అయితే ఇప్పుడు ఇంజిన్ ఇప్పుడు ఏం చేస్తారు? మొత్తం జనరల్ చెకప్ చేస్తాం, ఆయిల్ ని టాప్ అప్ చేస్తాం. ఏదైతే నేచురల్ అంటే ఆయిల్ తీస్తారా? తీంతి టాప్ అప్ చేస్తాం. మళ్ళీ 10000 లో ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసేది. ఓకే, అంటే లేదు బౌన్స్ వెహికల్ గురించి నడిచినట్టు చెమటలు గారిపోతున్నాయి. బౌన్స్ వెహికల్ బుక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా. 2 days later. సో ఇప్పుడైతే మళ్ళీ మనం షోరూమ్ కి అయితే వెళ్తున్నాం మన ప్రీమియం తెచ్చుకోవడానికి. వెహికల్ అయితే మొత్తం సర్వీస్ అయితే అయిపోయిందంట. ఏమేమి సర్వీస్ చేశారు, బిల్ ఎంత అయింది అనేది అప్డేట్ ఇస్తాను. నిజంగా మళ్ళీ బౌన్స్ వెహికల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదేమి ప్రమోషన్ కాదు, యూజ్ చేసే దాన్ని బట్టి కంఫర్ట్ దాని గురించి చెప్తున్నాను. చాలా బాగుంది. సో అన్ని దగ్గర ఇట్లా వెహికల్ ఉంటే ఎక్కడికైతే అక్కడికైతే వెళ్ళామా, వెహికల్ అక్కడ పెట్టేసామా, మన బట్టి మనం తెచ్చుకున్నామా, చాలా బాగుంది. వదిలేసి ఏ మన తార్ అనుకున్నాం, అది మంది కాదు, వేరే వెహికల్, ఓల్డ్ తార్ అనుకుంటా. ఇది సాఫ్ట్ టాప్ చేపించినట్టున్నారు. దీని గ్లాస్ చాలా పెద్దగా వచ్చింది. ఒక వెహికల్ ఇక్కడ రెడ్ కలర్ది, ఇది పెట్రోల్ వెహికల్ అనుకుంటా. ఎస్, ఇది పెట్రోల్ వెహికల్. కుమరం భీమ్ అయితే ఫుల్ సర్వీస్ అయిపోయి రెడీగా ఉంది డెలివరీకి. కానీ ఇప్పుడు మనం ఈ వెహికల్ రిలేటెడ్ ఏమేమి సర్వీస్ చేపించాము, మనకు ఎంత కాస్ట్ పడింది, ఏంటి అనేది మీకు టోటల్ క్లీన్ గా చెప్తాను. సో ఓవరాల్ గా ఫస్ట్ సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన వెహికల్ కి కొన్ని పార్ట్స్ కి మెయింటైన్ చేయడానికి కొన్ని వేపించాము. అవి మనకి ఓవరాల్ గా ఒక 9000 రూపీస్ వరకు ఛార్జ్ అయింది. సో అది ఏమేం చేపించాము, దాని వల్ల ఉపయోగం ఏంటి, కార్ కి సంబంధించి దాన్ని చేయించుకోవడం వల్ల ఏం యూజెస్ ఉంటాయి ఏంటి అనేది డైరెక్ట్ గా ఎవరైతే పర్సన్ చేశారో ఆ పర్సన్ తోనే మనం ఒకసారి మాట్లాడి అది ఏ రకంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. వచ్చేసరికి మెక్కేర్ అంటేనేమో బ్లూ కలర్ అనేది బ్యాటరీ వాటర్ ఒకసారి బ్యాటరీ పైన ఇక్కడ టర్మినల్ లాగా పట్టింది, పౌడర్ లాగా. ఓకే, ఈ బ్యాటరీ ఏదైతే ఈ బ్లూ కలర్ ది ఉందో అది రెస్ట్ పట్టకుండా ఉండడానికి దానికి టెర్మినల్ స్ప్రే అంటారంట. దాన్ని స్ప్రే చేయడం వల్ల మనకి రెస్ట్ పట్టకుండా. నెక్స్ట్ ఇంకేంటి? ఇంజిన్ కేస్ సార్, మనం చూసినట్టయితే ఇంజిన్ లో షైనింగ్ గా ఉంటా ఉంది. ఓకే, దీనికి ఏంటంటే మనం ఇంజిన్ లో పార్కింగ్ ప్లేస్ లో పెట్టినప్పుడు ఏంటంటే మనకి ర్యాడ్స్ ఇవన్నీ కొరికేసినాయి అని చెప్పి వైరింగ్ కొరికినాయి అని చెప్పి అంటా ఉంటారు. దానివల్ల మనకి
కంపెనీలో ఆ వైరింగ్ కిట్ మొత్తం ఏడ్చడానికి చాలా వాటికి అందరికి కాస్ట్ ఎక్కువైతే ఉంది. ఓకే, దీని వల్ల ఏంటంటే మనం ఇంజిన్ కొట్టుకోగానే ఆ పార్కింగ్ చేసిన కొట్టినప్పుడు అనేది ఏంటంటే ఈ ర్యాడ్స్ ఇవన్నీ కొరకుండా ఉంటాయి. ఇంజన్ కి స్ప్రే ఏదైతే చేస్తామో ఆ స్ప్రే కొట్టడం వల్ల ఏంటంటే మనం ఎక్కడైతే పార్కింగ్ లో పెట్టినప్పుడు సో ఎలకలు దూరి వైరింగ్ కొరకడము ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లం నుంచి ఎఫెక్ట్ కి ఆ స్ప్రే కొట్టడం వల్ల ఆ స్ప్రే గురించి అయితే ఎలకలు అయితే రావంట. ఇప్పుడు కొట్టించుకోవాలంటే ఎవ్రీ నెక్స్ట్ సర్వీస్ కి ఎప్పుడైతే వస్తూ ఉంటామో అంటే కొంతమందికి పార్కింగ్ ప్లేస్ ఉండేటోళ్ళకైతే నో ఎన్ ఇష్యూ, ఎందుకంటే వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళ లాట్ ఉంటుంది కాబట్టి పార్కింగ్ ప్లేసెస్ లో అంతగా ఉండవు. ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఉన్నా సరే ఇంట్లో కూడా ఎలకలు అయితే ఉంటాయి, ఉన్నా సరే మనం ఆ స్ప్రే కొట్టించుకోవడం వల్ల మనకు మేలు. ప్లస్ దానికి కాదు, దానికి తోడు దీనికి డైరెక్ట్ గా వాటర్ పంప్ కానీ ఇలాంటి ఏది చేయకూడదు అంటే ఇంజన్ లో, ఎందుకంటే మనం వేరే వెహికల్స్ వాటర్ వాష్ చేయించేటప్పుడు డైరెక్ట్ గా ఇంజన్ లో ప్రెజర్ తో గన్ అయితే పెట్టి కొడతాము. సో అలాంటిది అయితే ఈ వెహికల్ కి చేయకూడదు, ఎందుకంటే మొత్తం సెన్సార్స్ ఉంటాయి, ఆ సెన్సార్స్ అయితే డ్యామేజ్ అవుతాయి అంట. అందుకని ఈ స్ప్రే కొట్టించుకోవడం వల్ల ఏంటంటే మనకి రెస్ట్ ఏదన్నా పట్టినా దుమ్ము పట్టినా ఏదైతే ఉందో అది అక్కడికక్కడికి క్లీన్ అయిపోతుంది, ప్లస్ ర్యాట్స్ దగ్గర నుంచి కూడా మన వైరింగ్ అది కాపాడుకోవచ్చు. ఎవరీ 10,000 కిలోమీటర్స్ కి ఎప్పుడైతే మనం సర్వీస్కి వస్తామో ఆ సర్వీస్ కొట్టించిన సర్వీస్కి వచ్చినప్పుడల్లా మనం చేయించుకోవచ్చు. అది 300 to 400 రూపీస్ ఉంటుంది, అది పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. వేల ఖర్చు అయ్యే వైరింగ్ కిట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వెహికల్ అయితే పైకి లిఫ్ట్ పైన చేసి మనం కింద ఇంజన్ దగ్గర కూడా యాంటీ రెస్ట్ ఒకటి ప్లస్ సైలెన్సర్ స్ప్రే ఒకటి ఏదో ఉందంట, ఆ రెండు వేయించాము. దానివల్ల ఉపయోగం ఏంటో అనేది వెహికల్ అయితే ఇప్పుడు లిఫ్ట్ చేసి మనకి ఏ రకంగా కొట్టారు ఎక్కడ కొట్టారు అనేది చూపిస్తారు. ఏది ఇది? బాడీ సార్. ఓకే, బాడీ ఈ పెయింట్ ఉంది సార్, ఇది రబ్బర్ పెయింట్ అంట. ఓకే ఓకే, ఈ పెయింట్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే స్ప్రే చేయడం వల్ల బాడీ అనేది మనకి రెస్ట్ పడతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడండి, ఇది వచ్చి ఇక్కడైతే పెయింట్ ఏం లేదు, నార్మల్ గా ఉంది. సో మనకి రస్ట్ అంతా పట్టేది ఈ సైడ్స్ కి పడుతుంది కాబట్టి దీనికి నీట్ గా రబ్బర్ పెయింట్ అనేది అంట. ఇది నీట్ గా మీకు బ్లాక్ గా క్లియర్ గా నీట్ గా తెలుస్తుంది చూడండి. ఇది ఎంతవరకు అయితే ఎక్కడెక్కడ వేస్తారు ఈ స్ప్రే సార్? ఇది బాడీ ఇక్కడ ఉంది కదా, ఇలా ఐరన్ బాడీ ఏదైతే ఉందో బాడీకి మొత్తం, ఓకే బాడీ మొత్తం స్ప్రే చేస్తాము. ఓకే, ఆ స్ప్రే చేసిన చోట్ల ఏంటంటే మన బాడీ రెస్ట్ పట్టకుండా ఉండడం కోసం. చూసారు కదా ఈ స్ప్రే చేసేటప్పుడు దీనిపైన కూడా పడింది, ఇది పోతుందా మళ్ళీ? దీనికేం కాదు సార్, ఈ లిక్విడ్ వల్ల దీనికేం కాదు. ఓకే, ఇక్కడ మధ్యలో ఏం చేయరు అంటే ఓన్లీ ఇక్కడ కూడా, ఇక్కడ కూడా చేశారా? ఎస్ సార్, లేయర్ వన్ లేయర్ వన్ లేయర్ లాగా పడుతుంది సార్. ఓకే, కార్ అంటేనే మనం హాఫ్ రోడింగ్ చేసేది కాబట్టి బురదల్లో వెళ్ళినప్పుడు కానీ నీళ్ళల్లో ఎక్కువ కానీ ఆ రెస్ట్ పట్టకుండా ఉండడానికి ఈ స్ప్రే కోటింగ్ దీన్ని నేర్పించుకోవడం వల్ల ఈ బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పావు? సైలెన్సర్. ఓకే, సైలెన్సర్ స్ప్రే సిల్వర్ కలర్ లో ఉంటుంది మనకి. ఓకే, అంటే సైలెన్సర్ లోపలికి పెడతారా? అది బయట. ఓకే, ఇక్కడ ఇది స్ప్రేనా సిల్వర్? ఇది ఇప్పుడు దీనిపైన స్ప్రే చేశారా? స్ప్రే చేశాను. మామూలుగా ఇది ఏ కలర్ లో ఉంటుంది? నార్మల్ గా అంటే ఇది ఐరన్ కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక్క నిమిషం దాన్ని క్లియర్ గా చూపిస్తాను. అది ఫస్ట్ ఏ కలర్ లో ఉంటుందో వీళ్ళు స్ప్రే చేసి ఏ కలర్, ఇదేంటి వేడిగా కర్మ? వాటర్. వాటర్ నార్మల్గా వచ్చి ఈ కలర్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనిపైన స్ప్రే చేస్తే ఎట్లా వస్తుందో చూడండి. స్ప్రే చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. కరెక్ట్ గా మన బండికి ఎగ్జాంపుల్ చూపిద్దామని అంటే లిఫ్ట్ ఎత్తిన తర్వాత కరెంటు పోయి ఉండింది, అందుకని మనం బండికి చూపించలేదు. అందుకే వేరే వెహికల్ కి జస్ట్ స్ప్రే కూడా చేసి చూపించారు. సో ఆ టైప్ అది సైలెన్సర్ స్ప్రే వచ్చి అది ఫోర్ అయితే నేను వెహికల్ కి అయితే చేయించాను. ఫస్ట్ సర్వీస్ అయితే నథింగ్, ఎనీ నో ఎనీ చార్జెస్, ఓన్లీ ఆయిల్స్ కానీ ఏవైతే ఇంజిన్ ఆయిల్ కానీ బ్రేక్ ఆయిల్స్ కానీ ఒకసారి టాప్అప్ అయితే చేస్తారు. ఇది చేయించుకోవడం అయితే వెహికల్ కి చాలా సేఫ్టీ అని నా ఫీలింగ్. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ ఓన్లీ మన వెహికల్ సేఫ్ సైడ్ గురించి మనం చేయించుకోవాల్సినది. అంటే వెహికల్ అలా సర్వీస్ అయితే చేయించుకున్నానో లేదో, మొత్తం వర్షం బానెట్ నిండా వాటరు వర్షం పడుతుంది, సడన్ గా ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోయింది. బండిని నీట్ గా కడుక్కున్నా ఎప్పుడు బండికి ఏదైనా చేయించినా ఇమ్మీడియట్ గా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఎందుకు వర్షం నన్ను ఇలా వెంటాడుతుందో తెలియదు. మున్నార్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా మొత్తం రైడ్ కన్నా ఎక్కువగా వర్షంలోనే స్పెండ్ చేశాను నేను. 2 డేస్ అయితే మన కొమరం బీవ్ అయితే సర్వీస్ సెంటర్లోనే ఉన్నింది. అన్ని రకాల సేఫ్ సైడ్స్, అన్ని రకాల సేఫ్టీగా బీమ్కి అయితే అన్ని నీట్ గా చేయించాము. ఇంకా ఒక 3-2 డేస్ లో మంచి ట్రిప్ దాని గురించి అయితే ప్లాన్ చేయాలి. దానికన్నా ట్రిప్ కన్నా ముందు రేపు ఒకసారి వెళ్ళి
బండికి కొన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, అవి యాక్సెసరీస్ వేయించాలి. ఇక్కడతో అయితే వీడియో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా తార్ దాని గురించి కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉంటాను. బై, సైనింగ్ ఆఫ్. Oh, 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 oh